Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, మరో యూటర్ ఈసారి ఏ విషయంలో అంటే వరుస పరాజయాలను మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. పంచాయతీ ఎన్నికలలో 80% పైగా వైసీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికలలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఒక్కటే, అది కూడా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కృషితో గెలిచింది. ఇలా పరాజయాలు ఎదుర్కోవడంతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని, పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతోందని ఇలా పలు ఆరోపణలు చేసి పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది టీడీపీ. అయితే పార్టీ అధిష్టానం ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, గతంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున కొన్ని ప్రాంతాల్లో పోటీలో ఉన్న పలువురు అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహించారు. బలమైన అభ్యర్థులు పలు ప్రాంతాల్లో సత్తా చాటారు. ఇక ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఏపీలో నెల్లూరు మున్సిపాలిటీతో పాటు 12 మున్సిపాలిటీలు, వివిధ పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ఎస్సీసీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలలో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. 535 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 14 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పరిషత్ ఎన్నికల నుండి బద్వేల్ ఉప ఎన్నికల వరకు పోటీకి దూరంగా ఉన్న టీడీపీ ఈ ఎన్నికలకు సిద్ధమని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఈ ఎన్నికల షెడ్యూల్లో కుప్పం మున్సిపాలిటీ కూడా ఉండడంతో చంద్రబాబు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారని భావిస్తున్నారు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తే కుప్పంలో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని భావించిన చంద్రబాబు ప్రస్తుతం జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించారు. ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడి జరిగిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు చురుకయ్యారు. ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జీలు కూడా యాక్టివ్ అవుతున్నారు. తక్కువ మున్సిపాలిటీలే కావడంతో పార్టీకి పెద్దగా ఖర్చు ఉండదు. దానికి తోడు ఆయా మున్సిపాలిటీల్లో వార్డు సభ్యుల ఖర్చుల బాధ్యతలను చైర్మన్ అభ్యర్థులు భరించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలలో పోటీ చేయకుండా పూర్తిగా కాడిపడేస్తే పార్టీ కేడర్ను కాపాడుకోవడం ఇబ్బంది అన్న ఆలోచనతో టీడీపీ ఈ ఎన్నికలలో పోటీకి సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని నెల్లూరు కార్పొరేషన్తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచెర్ల, కడప జిల్లా రాజంపేట, కమలాపురం, అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 7 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు, 14 జడ్పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 15వ తేదీన పోలింగ్ జరగనుంది.